గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఎందుకంటే ఇది ఏ టైంలో టెలికాస్ట్ అవుతుందో నాకు తెలియదు కాబట్టి మీ అందరికీ అన్ని సమయాలకి అనుకూలంగా నేను ఒక నమస్కారం చెప్పేస్తున్నాను. అండ్ ఈరోజు నేను గద్దెలాగా వాలడానికి రెడీగా ఉన్నాను. ఐ యామ్ ద ఈగల్. మా మాస్ మహారాజా రవి తేజ గారు ఫుల్ ఆఫ్ ఎనర్జీ, సేమ్ టు సేమ్. అండ్ అలాగే మన కావ్య తాపర్ గారు మనం ఏక్ మినీ కథలో చూసాము. అండ్ ఇటు పక్కనేమో నవదీప్ గారు ఒక కొత్త కోణంలో ఆవిష్కరించబడుతున్నారు ఈగల్ సినిమాతో. అండ్ కార్తిక్ ఘట్టమనేని గారు, ద డైరెక్టర్, ది ఎడిటర్, ద సినిమాటోగ్రఫర్, ద మ్యూజిక్ డైరెక్టర్, సారీ మ్యూజిక్ డైరెక్టర్, ఓకే. పక్కనే నాకు అవకాశం రాకపోతే యాంకరింగ్ చేయడానికి అని కూర్చున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ అటు పక్కన ఆయన పేరు నాకు ఇంకా తిరుగుతోంది, నాకేంగా సరిగా తిరగట్లేదు పని చేసిన తర్వాత కూడా. మీ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఇలాంటి పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ మధ్య ధమాకాతో ఆయన వచ్చారు, ఆయన పేరు నాకు రోల్ రోల్ అయ్యి ఫైనలీ భీమ్స్ సిసిరేలియో. ఇప్పుడు ఈయన డేవ్జాండ్. ఇప్పుడు వస్తుంది చాలా మొన్నటి దగ్గర స్టార్ట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ అలవాటు అయిపోతుంది. సినిమా మ్యూజిక్ హిట్ అయిపోయింది అనుకో, అన్ని అలవాటు అయిపోతాయి అమ్మా, అందరికీ అలవాటు అయిపోతుందండి. కానీ మా అమ్మ నాన్నే ముందు చూపుతో నా పేరు సుమా అని పెట్టేశారు అనమాట, పలకడానికి ఈజీగా ఉంటే నేను అలవాటు అవుతాను అని. అది మీ దగ్గర ఏనా గన్స్ ఉండేవి, మా దగ్గర కూడా గన్స్ ఉన్నాయి. కానీ ఆ తూటాల్ని ఆపేది ఎవరు? ఆ బుల్లెట్ ని పట్టుకునేవాడు వచ్చేంత వరకే. ఎస్, మనం ట్రైలర్ లో ఈ డైలాగ్ విన్నాము. అండ్ ఏంటో ఎప్పుడైనా సరే ఏ ఇంటర్వ్యూకైనా వస్తే ముందర పువ్వులు అవి పెడతారు. ఈ ఈగల్ సినిమాకి ఇటు చూస్తే తినడానికి ఏవో కొన్ని చిప్స్ లాగా పెట్టారు ఇక్కడ, బుల్లెట్స్ ఇటు కూడా ఇటు లేవు, అక్కడ అన్నీ ఉన్నాయి. సో కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్. అండ్ రవితేజ గారిని స్నాక్స్ రెడీ అని ఇప్పుడు చెప్పనా సుమా, ఏయ్ ఇవన్నీ ఎడిటింగ్ లో స్నాక్స్ అనుకొని భోజనం లాగా తింటారేమో చూసుకోండి. ఇవన్నీ ఎడిట్, నాకు సంబంధం లేదు మహాప్రభు, వీళ్ళే మాట్లాడుకుంటున్నారు, ఓకేనా సుమా? ఈ సెటప్ కి ఆ ఫేస్ కి సంబంధం ఉందా? ఏమీ తెలియనట్టు. కానీ అలాగే ఉంటున్నారండి లోకేష్ కనకరాజ్ గారు, ఈయన కరెక్ట్. యాక్చువల్లీ వీళ్ళందరూ లుక్స్ ఆర్ డిసెప్టివ్ అని వాళ్ళు చేసేది, వాళ్ళు చూపించేటువంటి సినిమాలకి చాలా మనకి వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. అందులోనూ మీకు కూడా ఐ థింక్ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ కనిపించబోతోంది. మీ బాడీ లాంగ్వేజ్, మీ టాకింగ్ స్టైల్, ఇవన్నీ కూడా డిఫరెంట్గా. వాట్ డు యు సే? క్రెడిట్ గోస్ టు హిమ్. ఓకే. అండ్ అవర్ రైటర్ మణి. అంటే రవితేజ గారిని ఇన్ని సినిమాల నుంచి మేము చూస్తూ వస్తున్నాము. అలాంటి రవితేజ గారి లుక్ని కంప్లీట్గా చేంజ్ చేసి చూపించారంటే నిజంగా ద క్రెడిట్ గోస్ టు. కానీ కొందరు అంత గడ్డం పెంచాలంటే 2 సంవత్సరాలు పట్టుద్ది. ఆయనకేందో బర్రమని అవి కూడా ఆయనలాగే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి. మీరు ఏమనుకుంటున్నారు? ఎనర్జీ అంటే ఓన్లీ జస్ట్ లైక్ మాటల్లో సెల్లులో కణకణాల్లో ఎనర్జీ ఉంటుంది కాబట్టి అలా రవితేజ గారు. కానీ సూపర్ రవితేజ గారు, మేము February 9th వి ఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఈగల్. యా, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఈగల్. అఫ్ కోర్స్ అప్పుడు సంక్రాంతి అని అనుకున్నది కాస్త February 9th అయ్యింది. లేదు, అదే జనవరిలో సంక్రాంతి, ఫిబ్రవరిలో ఈగల్. బా, అదేనండి, ఇది నాడేలో కాదు మా మండిది. అవునా? కానీ మీ నోటి నుంచి రావడం వల్ల ఇంకా స్ట్రాంగ్. సో కావ్య, how was it working with People Media Factory, Ravi Teja garu? Amazing. One of my best experiences. Yeah. It is butter karne ke liye standard dialogue. No. But definitely I think I was very lucky to share the screen space with somebody like Ravi Teja garu. I was very like nervous, but just being around his energy makes you very very comfortable. And the first day I was like very like starstruck. I think it was a photo shoot we did in People Media Factory office, and I didn't expect him to come. Why? It was my first look test actually. Oh. I was just trying outfits and just doing some pictures and stuff, and I then suddenly saw Sir walking in, so I was like taken aback and stuff. But he was so like easygoing and so like relaxed that just being in his energy, I was like relaxed, and I am very lucky to know him now. బట్ और तारीफ करो कि काफी है इतना बस हां ठीक है पैसा बस ये అమ్మాయిలో విపరీతం మాస్ ఉంటుంది యాక్చువల్లీ. కానీ మాకు అవకాశం రాల, ఆ మాస్ కైండ్ ఆఫ్ థింగ్ అవకాశం రాలేదు. వాయిస్ లో తెలుస్తుంది మాస్ ఉంది, విపరీతం మాస్ ఉంది, మామూలు కోతు కాదు. నెక్స్ట్ టైం యు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. నో వాట్ హి సెడ్? వెరీ గుడ్. బట్ బీయింగ్ అన్ యాక్షన్ మూవీ కదా ఇదంతా, ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ అవి లేవు కదా? ఉంది, రొమాన్స్ ఉంది, రొమాన్స్ ఉంది. దేర్ ఇస్ ఎ ప్రాపర్ రొమాంటిక్ ట్రాక్ ఆన్ ది సైడ్. అది కొత్త రకమైన రొమాన్స్. ఇప్పుడు అంటే ఎట్లా సార్ ఇప్పుడు కనీసంగా నాకు నేను ఫస్ట్ నాకు చెప్పినప్పుడు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఈ లవ్ స్టోరీ చెప్పినా నాకు అసలు కదా నేను డోంట్ హావ్ సీన్ ఇట్ లైక్ యా ఇలాంటి లవ్ స్టోరీ ఇప్పుడు దగ్గర రాలా. మీరు చెప్తున్నారు అంటే ఐ యామ్ లైక్ రియల్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్. ఇలాంటి లవ్ స్టోరీ రాలేదు అంటే ఏంటి? అనుపమ పరమేశ్వరన్ ఉంది కానీ తనకైతే ఇందులో రవితేజ గారి కాంబినేషన్ లో లవ్ స్టోరీ లేదు. కాంబినేషన్ కాదు, దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, కీ రోల్. అండ్ అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలోనే జరిగే అని క్యారెక్టర్ చేసింది అనుకో. అండ్ నాకు ఇందులో కార్తిక్ గారి నరేషన్ లో తెలిసినటువంటి విషయం ఏంటంటే లైఫ్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అండి. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నేను ఒకసారి విలన్ లా కనిపిస్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కాదు. సో అలాంటిది ఏదో ఎక్స్ప్లోర్ చేశారని విన్నాను ఈ ఈగల్ సినిమాలో. అదే అశోమన్ స్టైల్ అంటారు. సో ఆయన నాకు తెలియదు నిజంగా. కమలాసన్ గారి విరుమాంది సినిమా ఆయన తెలుసు. డిఫరెంట్ క్యారెక్టర్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి క్యారెక్టర్ని ఓపెన్ చేస్తూ స్లోగా క్యారెక్టర్ ఏంటి, తర్వాత క్యారెక్టర్ ఏమేంటి, అసలు క్యారెక్టర్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు అక్కడ తీసుకెళ్ళి ఆపుతాం సినిమాని. వావ్, మామూలుగానే ఈగల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు కదా సినిమా మేకింగ్ లో. సో అలాగే ఇందులో మీరు డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో ఏంటి నాలుగైదు ఈగల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ మనకు కనిపించబోతున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈగల్ సినిమా అనేది కాకుండా రవితేజ గారు ఎవరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఒక వెరీ ఇంటెన్స్ అండ్ కూల్ యాక్టర్ మ్యామ్. అదొక స్ట్రేంజ్ క్వాలిటీ, కూల్ అండ్ ఇంటెన్స్ పక్క పక్కనే ఉండడం. కూల్, ఇంటెన్స్, స్ట్రేంజ్ మూడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి చాలా. ఓకే, సో మీరు సూర్య వర్సెస్ సూర్య డైరెక్షన్ చేసిన తర్వాత దిస్ ఇస్ యువర్ నెక్స్ట్ ఆఫ్టర్ 9 ఇయర్స్. ఇక మన మ్యూజిక్ డైరెక్టర్ గారితో ఒకసారి మాట్లాడదాం. సార్, ఇప్పుడు మనకి టైటిల్ సాంగ్ ఒకటి ఉంది కదా, అదే రవితేజ గారి మంచి మాస్ సాంగ్. అందులో మధ్య మధ్యలో ఒక లైన్స్ వస్తున్నాయి, అదేమిటో నాకు కొంచెం డీకోడ్ చేయాలనిపించింది వాళ్ళకి. లైక్ ఒక యాక్చువల్గా ఫస్ట్ తరానాలతో చేసాం మేము స్ట్రక్చర్, కానీ అది ఫస్ట్ తెలుగులో పాడించాం. తెలుగులో పాడిస్తే మన కార్తిక్ గారికి అది నచ్చలేదు. సో అది తీసేసిన తర్వాత ఇంకొక 2-3 ఆప్షన్స్ ఇచ్చా. ఏంటి మనోడికి అసలు నచ్చట్లేదు, ఎలా కన్విన్స్ చేద్దాం ఏంటి అని చూసి ఒకరోజు బల్గేరియన్ కైండ్ ఆఫ్ సౌండ్స్ ఇద్దాం అని ఒక బల్గేరియన్ని వాయిసెస్తో శాంపుల్ చేసి పంపించాను అనమాట. అప్పుడు మరి ఏ మూడ్లో ఉన్నాడో మరి తెలియదు. అబ్బా అది పాడగలుగుతారు అదొకసారి. అట్లా మధ్యలో అంటే యాక్చువల్లీ దాని మీనింగ్ ఏంటంటే అంటే ద మీనింగ్ ఆల్సో కూడా ఇట్ లుక్స్ గుడ్ ఫర్ ది సిచ్యువేషన్ మ్యామ్. ఎందుకంటే దాని బలిగేరియన్ మీనింగ్ ఏంటో కూడా చూశాను. సో ఇట్స్ లైక్ గో హీరో గో హై అని మీనింగ్ అనమాట. గో హై అన్నట్టు మనం పుష్ అవడం వల్ల ఈయన ఇంకా బెటర్మెంట్ చేస్తున్నాడు సినిమాని ఎడిట్లో అన్నట్టు. ఇంకా జరుగుతుంది అలాగా. మనం ఇంటర్వ్యూలో ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా కొత్త విషయాలు తెలుసుకుంటాం సినిమా గురించి. గో హీరో గో అబౌట్ రిలీజ్ కదా, ఇంకోటి ఏంటంటే కార్తీక్ సాటిస్ఫై అవడం అంత ఈజీగా. మార్నింగ్ రాకముందు వచ్చి మనం బయట కూర్చున్నాం కదా, సో చూపించిపోతున్నాడు విత్ సౌండ్. నాకు కార్తీక్ ఏంటి నువ్వు సాటిస్ఫైడ్ అంటే అది చాలు నాకు. నేను మామూలుగా సినిమా చూసిన తర్వాత సో ఇఫ్ ఇన్ తెలుగు మనం మామూలుగా లేమెన్స్ టర్మ్స్లో మాట్లాడుకోవాలంటే ఒక క్లాస్ యాక్షన్ ఫిల్మ్ రా అంటే ఫారెన్లో తీశారు. గన్లు, బుల్లెట్లు, ఏదో సైలెన్సర్లు, హీరో సూట్లు వేసుకుంటాడు, కలదోళ్ళు పెట్టుకొని కాలుస్తుంటాడు. ఇది మనం మామూలుగా చూసేది. లేదు మాస్ ఫిల్మ్ అయితే ఇది ఊరు ఉంటుంది, ఊరిలో జనాలు ఉంటారు, ఒక అమ్మోరు దేవత ఉంటారు. అక్కడ ఈ టైప్ గానీ ఈ టైప్ గానీ ఉంటాయండి. నాకు తెలిసి ఇప్పుడు దాకా రెండు కలిసి ఒక విచిత్రమైన కాంబినేషన్ స్ట్రేంజ్ అన్నాడు కదా, అలాగా అది నాకు తెలిసి ఇప్పుడు దాకా రాలేదు. ఐ థింక్ దట్ పీపుల్ విల్ ఎంజాయ్ మోర్ బికాజ్ స్టార్ట్స్ ఆఫ్ ఎ సంథింగ్ అండ్ దెన్ మీరు విజువల్ కూడా చూస్తున్నప్పుడు రెండు సినిమాలు కలిపి అంటే ఇట్స్ సో నైస్లీ యునో క్యుములేటెడ్ టుగెదర్. చూస్తున్నప్పుడు మనం ఎదర్ ఇదైనా చూస్తాం అదైనా చూస్తాం. ఈ రెండు కలిపి ఉండడం అనేది నాకు తెలిసి ఈ సినిమాలో అన్నిటికంటే ద గ్రేటెస్ట్ క్వాలిటీ అని నా పర్సనల్. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. దట్ అయితే అదే అందరి ఫీలింగ్. అది అందరూ ఫీలింగ్. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఇప్పటి వరకు ఎప్పుడు రవితేజ గారి పార్టీయే కదా, ఈసారి కాదంట? కాదు, ఆపోజిట్ పార్టీ. అలా ఎలా ఒప్పుకున్నారు? అంటే ఈసారి రవితేజ గారి బాడీ లాంగ్వేజ్ అలాగే డైలాగ్ డెలివరీలు ఇవన్నీ చాలా మార్పులు చేశారు కాబట్టి మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకోవటమా పోవడం, అసలు ఆయన సినిమా అనగానే ఉంటాం కదా హ్యాపీగా, దాంతోపాటు చూస్తే ఈసారి ఎదురుగా ఉన్నాం అనమాట. కానీ ఆ గెటప్, ఆ చుట్ట దాగటం, ఎదురుగా ఉన్నా సరే నవ్వించింది వీళ్ళే. అవును, బేసిక్గా అటు సైడ్ సీరియస్గా ఉండి ఇటు సైడ్ కొంచెం గోల్ కింద ఉంటుంది కదా, ఈసారి ఇటు సైడ్ సీరియస్ అటు సైడ్ గోల్ అటే ఉంది. మీరు కూడా అటువైపే కదా? కాదు కాదు, నేను మధ్యలో ఉంటాను, మధ్యలో కదా ఆయన సైడ్ ఉంటాను. మేము రవితేజ గారిని ఎలా చూసామో అలా చెప్తా ఉంటాం, మీరు అన్నట్టు. ఎలా? మేము అదే ఆ సినిమాలో మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మా క్యారెక్టర్, అందరి క్యారెక్టర్లు మా పాయింట్ ఆఫ్ వ్యూలో రవితేజ గారిని చూడటం బాగుంటుంది, చాలా బాగుంది. రవితేజ గారు ఇప్పుడు బోలెడంత యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా, మీ మెంటల్ స్టేటస్ ఆన్ ద డే ఆఫ్ షూటింగ్ ఎలా ఉంటుందండి? అంటే చాలా ఫైట్స్, చాలా ఎక్కువ, అఫ్కోర్స్ మీరు ఎనర్జీ అని అందరూ అంటుంటారు, బట్ ఇస్ దేర్ అ డే వేర్ లైక్ ఈగల్ సినిమా షూటింగ్ అప్పుడు అబ్బా డ్రైన్ అయిపోయాను అని అనిపించింది? నేను మామూలుగానే డ్రైన్ అవుట్ అనేది ఎప్పుడు జరగలేదు, దీనికి ఏదో అస్సలు లేదు. ఎందుకంటే ఇప్పుడు తను ఎంత కావాలి, ఎలా కావాలి, ఏం కావాలి, తను వెరీ క్లియర్ అబౌట్ క్లారిటీ ఉంటుంది. ఇంకా ఎవరికి స్ట్రెయిన్ ఉండదు, క్లారిటీ లేకపోతేనే స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది, ఎవడ రైడు అనుకుంటుంటాం. అండ్ ప్లస్ మేము షూట్ చేసినప్పుడు కూడా హి హాస్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ ఎడిట్ కదా, సో ఎంతవరకు కావాలో ఇంకేమైనా చేస్తే బాగుంటుందని కూడా అవసరం లేదు. అంటే మామూలుగా జనాలు దే విల్ బి లైక్ మన డైరెక్టర్స్ కొంత సేఫ్టీ కొంత ఎక్కువ తీసుకుందాం, లేదా వేరియేషన్ తీసుకుందాం, లేదా చూద్దాం ఇంకొకటి, ఇవన్నీ ఉంటాయి కదా మామూలుగా. అసలు కట్టే కొట్టే తెచ్చే ఎంతైతే అవసరమో అంతే, దాని తర్వాత నువ్వు చేస్తా అన్న అక్కర్లేదన్న, ఎందుకు అవసరం లేదు. అయితే మరి ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు చాలా హ్యాపీ అన్నమాట, అంటే ఎంతకింత ఇది చాలు, ఇంతకన్నా వద్దు. వేరే టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి మ్యామ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్, స్మోక్, టూ మెనీ ఎలిమెంట్స్ ఉన్నాయి యాక్టర్స్ బాగా ట్రబుల్ అవ్వడానికి దాంట్లో. బట్ సార్ యాక్చువల్లీ 10 to 15 నైట్స్ ఒక యాక్షన్ సీక్వెన్స్, అన్ని నైట్స్ అసలు ఎంజాయ్ చేసాం, బాగా ఎంజాయ్ చేసాను. బికాజ్ నాకు నాకు ఆ గెటప్ బాగా ఇష్టం, నాకు పర్సనల్గా బాగా ఇష్టం. నాకు అరే భలే ఉన్నవరో నాకే అనిపించింది, అది అలా అనిపించింది. అంటే ఇట్స్ సంథింగ్ వెరీ వెరీ సూపర్. జనరల్లీ మనకు నచ్చదు, ఇప్పుడు నా మాటలు నాకు ఒక్కోసారి నచ్చవు, నాకు నచ్చటం అనేది చాలా తక్కువ. ఐ ఫీల్ అబ్బాచ్ అసలు ఇలా మాట్లాడాను ఇక్కడ అని. సో మీకు ఇలా హలో ఎందుకంటే నాకు అలా అందుకే నేను ఇప్పుడు గన్ను పెట్టుకున్న సుమా అని ఒక తమ్నేల్ నేను కాదండి, ఆయన నా తరపు నుంచి ఆయన వచ్చేస్తారు. రవితేజ గారి కొన్ని ఫేవరెట్స్ తెలుసుకోవాలని కొంతమంది అనుకుంటున్నారు, ఫేవరెట్ ఫుడ్ అలాగే లేదు. Anything is all. నేను అవసరానికి ఎంతైతే అవసరమో అంతే తినే మనుషులు. ఫస్ట్ నేను చూసింది ఆయన, ఆయనలాగా ఉండాలని నాకు అన్నిటికంటే, మిగతా అన్ని పక్కన పెడితే ద బెస్టెస్ట్ క్వాలిటీ ఐ లవ్ అబౌట్. ఇప్పుడు నేను కూడా కూర్చొని ఏదో తింటా ఉంటాం కదా, ఆకలిస్తేనే తినాలి అబ్బాయి అని వెళ్ళిపోతారు అసలు. అది ఎప్పుడు అలవాటు అయిందో మీరేదో చెప్తున్నారు, అదే ఈడియట్ నుంచి కదా 20 years పైన. అవును, ఇప్పుడు తింటూనే ఉంటున్నారు కానీ అసలు ఏం తిండి ఆయన, అది తింటున్నట్టు నటిస్తున్నారు, తింటూనే ఉంటారు చిన్నగా, అన్ని తింటూనే ఉంటారు. ఒకటే చెప్పేది అంటే ఊరిని ఆకలేస్తే ఇప్పుడు ఒకటి మొత్తం పీకల దాకా చేసిన తర్వాత ఆడ ప్రొడక్షన్ వాడికి తీసుకెళ్తుంటాడు స్వీట్. అదే అంటున్నా, మనకి ప్రాబ్లం ఏంటంటే, బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే కడుపు ఆకలి కంటే నోటాకలి, అది కంట్రోల్ చేసుకుంటే చాలు. ఇవాల్టి లెర్నింగ్ ఇదండి, మనం నోటి ఆకలిని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ తినాలి, స్నాక్ తినాలి, లంచ్ చేయాలి, స్నాక్ తినాలి, లెక్క కాదు అంటున్నాను చెప్పేది. ఎనీ టైం తినొచ్చు, నైట్ కూడా తినొచ్చు, ఆకలిస్తే లేదు. అదే 1 గంట అయింది ఎక్కడున్నా భోజనానికి రావాలి, ఎక్కడరా ఆల్రెడీ మార్నింగ్ ఇంత టిఫిన్ తినేసి ఉంటాం 11 o'clock. అది ఓకే. ఫేవరెట్ సాంగ్ ఆల్ టైం అది అలా చెప్తాం, కష్టం చాలా కష్టం. సరే అయితే ఫేవరెట్ హీరోయిన్ చెప్పండి, మీరు ఇప్పటి వరకు యాక్ట్ చేసిన హీరోయిన్. అమ్మో ఎట్లా లెక్క చేసుకుంటారు అప్పటి నుంచి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ క్వశ్చన్ ఎందుకు వేస్తారు సార్, అని ఈ క్వశ్చన్ ఎందుకు వాడే ఊహించుకుందాం మనల్ని. నాకు వేసే బేసిక్ ఏంటంటే, ఇప్పుడు దాకా నాకు ఏ హీరోయిన్తో ప్రాబ్లం రాలేదు, వాళ్ళకి నాతో ఎలాంటి ప్రాబ్లం రాలేదని అనుకుంటున్నాను నేను. What do you say about it? Very good friends. Andru chala bond ante tappa asla naaku alanti eppudu problem raaledu naaku basically. So what is your one learning from Ravi Teja garu? Learning. Learning. I have a lot to I've learned. Lot. But tell only one. I guess how he has this very cool take on things. Like he doesn't get flustered very easily or take things very seriously or to the heart or very personally. He's very laid back and chill. And like he doesn't take stress, so I love that about him. So I learned that a lot about with him. Stress is kora. आप आधार टेनी चराक ना को। नहीं हम करेक्ट है हमें वो क्या मनची जपिन। सरे favorite heroine चपक पैर। Favorite anchor है वो रच। समझ ले undoubtedly यदि नैनो लूना चपट ले तो only Suma। Imagine Navdeep का कोई anchor है यार। ఇంకా మీ స్థాయికి మేము రావాలి. నేను ఇంకా కిండర్ గార్డెన్ లో ఉన్నామండి. మీరు ఆల్రెడీ పట్టభద్రులు అయిపోయి లేదు సుమా సుమా నువ్వు ఛాన్సే లేదు. థాంక్యూ రవి తేజ గారు. ఈ థంబ్నెయిల్ వేసుకో. ఇది వేసుకోరు మీరు. మా అందరికీ కూడా. అనిమస్ ఓట్. థాంక్యూ అండి. నేను ఎలక్షన్స్ లో నిలబడ్డప్పుడు తప్పకుండా చెప్తాను. కానీ మీకు మామూలుగా నోట్ ఆకలి కూడా ఎక్కువే కదండి. అందుకే యాంకర్ గా స్థాయి సుమకి బాగా పడినటువంటి పంచులు ఇది నెక్స్ట్ థంబ్నెయిల్. నోటి దూల తీరిందా ఇది? కార్తిక్ గారు మీరు ఈ గన్స్ మీద రీసెర్చ్ చేశారా? మ్యామ్ కొంతవరకు తెలుసుకున్నాం. బాగా కొంతవరకు అదే దానికి బాగా మరి మంచి క్లారిటీ ఉంది. ఏ గన్ ఎలాగా ఎలా పడుకోవాలి ఎలా హోల్డ్ చేయాలి మొత్తం. సో రవితేజ గారు మీరు ఈ సినిమాని ఇస్ ఇట్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్ లేదా యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? నాకు తెలిసి ఫస్ట్ ఏమనుకుంటారంటే ఇది యాక్షన్ ఫిల్మ్ కదా అని అనుకుంటారు. బట్ థియేటర్లోకి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎవరైనా చూడవచ్చు. అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఎవరైనా చూడవచ్చు నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈగల్ గన్ను ఒక యాక్షన్ ఫిల్ము ఆ జోనర్ అనుకుంటారు. కాదు అన్నీ ఉంది దీంట్లో. అందరూ చూస్తారు. ఇది ఫుల్ క్లారిటీ వచ్చేసింది మనకి. సో ఫస్ట్ మనం గన్ చూడగానే ఆడవాళ్ళందరూ ఫస్ట్ గన్నక్క అని మనం అనుకుంటాం. కానీ సుమా వాళ్ళే ఎక్కువ చూస్తారు. వాళ్ళు మనకన్నా ముందు బయటపడరంతే. ఎగ్జాక్ట్లీ అంతే. అంటే ఇందులో ఒకటే సింగిల్ రోల్ లో చూడబోతున్నామా లేకపోతే ఏదైనా ట్విస్ట్ ఉందా? ఉంటే చెప్పరు కదా. కాదు ఒక ల్యాప్టాప్ పెట్టి తిప్పితే మొత్తం అయిపోతుంది. చెప్పరుగా. లేదు అప్పుడే వేయకండి, మేము తర్వాత చూస్తాం. విశ్వం తిరుగుతా, విషయం తాగుతా, ఊపిరవుతా, కాపలా కాస్తా, విధ్వంసం ఆపి వినాశనం చేస్తా, అంతేనా? విధ్వంసం నేను వినాశనం నేను అంటే అందులోనే చాలా వరకు క్లారిటీ ఇచ్చేస్తున్నారు మీరు. అంటే మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేశారండి టు బికమ్ అ డైరెక్టర్? కాదు అసలు ఫస్ట్ చిన్నప్పుడు అనుకుంటాం కదా, నేనైతే టీచర్ అవుదాం అనుకుని యాంకర్ అయ్యాను. మీరు సినిమాటోగ్రాఫర్ అవుదాం అనుకున్నారా, డైరెక్టర్ అవుదాం అనుకున్నారా, ఎడిటర్ అవుదాం అనుకున్నారా, అసలు ఏంటి? అన్ని యాక్సిడెంట్లే మ్యామ్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ జరుగుతున్న అన్ని యాక్సిడెంట్లే. అనుకోని అయింది ఏం కాదు మ్యామ్. బట్ స్టోరీ టెల్లింగ్ అనేది ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి స్టోరీ టెల్లింగ్ చేయాలి అనేది గట్టిగా ఉంది మ్యామ్. ఫిల్మ్ మేకింగ్ అనే ప్రాసెస్ తీసుకున్నాను అంతే. ఓకే. సో ఎడిటింగ్, కెమెరా, ఆల్ దీస్ ఆర్ ఫర్ స్టోరీ టెల్లింగ్ అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను. అంతే కీప్ స్విమ్మింగ్ అంతే. ఏది ఎడిటింగ్ సైడ్ నుంచి కూడా స్టోరీ టెల్లింగ్ ఉంటుందని ఆబ్వియస్లీ ఉంది 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 డెఫినెట్‌గా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఎడిటింగ్ ఏ ఎడిటింగే కదా అసలు. ఏంటో కార్తిక్ గారు చేసేటప్పుడు షూటింగ్ నుంచి ఎడిటింగ్ మొదలు చేద్దాం. బికాజ్ అందుకనే కదా ఆపేసేయండి ఇంత చాలు. బికాజ్ హి ఇస్ an ఎడిటర్ కాబట్టి మనకి లొకేషన్ నుంచి ఎడిటింగ్ స్టార్ట్ అవుద్ది. Kavya, would you like to say one dialogue? Of? Thank you from the movie. Any dialogue? Asalu unte naaku guns ante asayam, bullets ante bhayam. Mari meek enti ante ishtam? Inka ka extension undi. No, but that much I remember. But nu ochaka anni maripoya. I remember. Avuna? Nu ochaka anni maripoya. It's in the trailer. I won't say anything which is in the movie. I won't reveal. అమ్మాయి ఫస్ట్ అన్నీ నేర్చుకొని వచ్చేసింది. ఇంటర్వ్యూలో ఏం మాట్లాడచ్చో ఏం మాట్లాడకూడదో ఇవన్నీ తెలిసిపోయింది. అండ్ నవదీప్ గారు మీ క్యారెక్టర్ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లైక్ ఇస్ ఇట్ గోయింగ్ టు బి అ పాజిటివ్, నెగటివ్, కామికల్? నెగిటివ్ కాదండి, పాజిటివే. అండ్ ఇట్స్ మోర్ లైక్ అంటే సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటుంది. ప్లస్ కథ ఎక్కువ, అంటే ఆయన చాలా తక్కువ మాట్లాడతారు సినిమాలో. సో ఆయన కథ నుంచి, ఆయన సైడ్ నుంచి మాట్లాడాల్సింది ఏదైతే ఉందో అది నా క్యారెక్టర్ మాట్లాడుతూ ఉంటుంది ఎక్కువ. సో ఇట్స్ అంటే ఫస్ట్ టైం నాకు, అంటే ఐ డన్ సమ్ సపోర్టింగ్ రోల్స్ బిఫోర్, చెప్పిన దానికంటే తక్కువ తీసినవే చాలా ఉన్నాయి, కానీ చెప్పిన దానికంటే ఎక్కువ తీసి నేను విన్నప్పటికంటే ఎండింగ్లో ఇంకా బాగా వచ్చిందని నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం ఫీల్ అయ్యా లైఫ్లో. ఐ బీన్ టెలింగ్ ఇన్ దాట్ ఫస్ట్ టైం అలాగే ఫీల్ అయ్యా. అంటే ఇప్పుడు మనం సోలో హీరోగా చేసినప్పుడు సినిమా ఎలా వచ్చింది, మొత్తం ఎలా ఉంది అనే టాపిక్ వస్తుంది. బట్ వెన్ వీ డూ లైక్ అ సపోర్టింగ్ రోల్, సరే ఒకటి చెప్పారు ఇంకోటి వచ్చింది, అది మేబీ అంటే కొన్ని తీలేకో లేదంటే కథ మారో ఇలాగేదో కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి, లెంత్ ఇష్యూస్ ఏవో ఉంటాయి తర్వాత. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ దట్ నాకు, అంటే వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ కంటే ఒక 10 రెట్లు ఎక్కువే ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ దట్ హీ హస్ డిజైన్డ్. అండ్ బాగా ఇష్టం క్యారెక్టర్ సినిమాలో. ఓకే, అంటే అన్ని చెప్పి ఊరిస్తున్నారు. February 9th మరి ఉన్నాయి చెప్పుకోవాలి. అదే 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 అలా జస్ట్ అంటే నాకు కూడా అన్ని అర్థమైనట్టుగానే వింటున్నాను. తర్వాత నేను February 9th ఐల్ గో అండ్ సీ. రవితేజ గారు మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి. నాకు కూడా చెప్పండి. సేమ్ డే మై ఇద్దరు. సేమ్ డే. ఓ 26th. సేమ్ డే. హ్యాపీ బర్త్డే. వావ్. థాంక్యూ. అంటే ఇదే ఫస్ట్ టైం మీరు కాంబినేషన్ లో వర్క్ చేయడం కదా రవితేజ గారి కాంబినేషన్ లో? ఫస్ట్ టైం. బర్త్డేలు చేసుకున్నాం ఇంత కాంబినేషన్ లో. షూటింగ్ ఇదే ఫస్ట్ టైం అండి ఇన్ని సంవత్సరాలు. ఈసారి కూడా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? చూడాలి మరి. ఇక ధమాకా సినిమా తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఇదే కదా? నా ఇదే. ఓకే. అండ్ ధమాకా వాజ్ అ సూపర్ డూపర్ హిట్. 2022 December I think 23rd or 25th ఆ టైంలో ఒక షేక్ చేసేసినటువంటి సినిమా అన్నమాట. సో హౌ హస్ ఇట్ బీన్ విత్ టీజీ విశ్వప్రసాద్ గారు? ఎక్సలెంట్. నేను మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకోటి కూడా జరుగుతుందిగా, ఇది రిలీజ్ అవ్వకముందు ఇంకోటి స్టార్ట్ అయిపోయింది హరీష్ది, అది కూడా జరుగుతుంది. వెరీ లైక్ ఆల్మోస్ట్ లైక్ హోమ్ ప్రొడక్షన్ లాంటిది. మీరు ఎంతమంది న్యూ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు రవితేజ గారు? అసలు లెక్క కందకుండా కౌంట్ పెరుగుతూనే ఉంది. సో మెనీ పీపుల్ యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. నాకు కుదిరినన్ని చేస్తానే ఉంటాయి, జరుగుతూనే ఉంటుంది. మీకు ఎప్పుడు అనిపించదా కొత్త డైరెక్టర్ ఫస్ట్ టైము ఎక్స్పీరియన్స్ లేదు రిస్క్ అని? లేదు, ఎప్పుడు అనిపించలేదు. చెప్పినప్పుడే పెట్టేస్తారు, అనిపించలేదు. అలాగని చెప్పి తప్పులు జరిగినాయి మామూలే, అన్నీ క్లిక్ అవ్వవు కదా, బట్ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. సూపర్. సో ఈగిల్ కాబట్టి మేము ఈగిల్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం. ఈగిల్కి ఎన్ని రెక్కలు ఉంటాయి? అలా కాదు, మేము ఇంకొంచెం డీటెయిలింగ్ చేసాము ఈగిల్ మీద. ఈగిల్ పట్టు మనిషి కన్నా ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది? ఈగిల్ గ్రిప్ అది డైరెక్టర్ చెప్పాలి. నో ఐడియా. బట్ ఇందాక చూసాను నేను, అది అసలు ఇంత పవర్ ఉంటుందని అనిపించింది. అది ఈగిల్ గ్రిప్ మనిషి కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది? మీకు ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. తెచ్చుకోలేదా బజర్లు? తెలుసా నీకు? ఎవరికి తెలుసా? నీకు తెలుసా? చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. చాలా రెట్లు. వెరీ గుడ్, మీరు చాలా దగ్గరగా వచ్చారు, కానీ అది రైట్ ఆన్సర్ కాదు. దేవ్జన్ 10 రెట్ల. రైట్ ఆన్సర్. అవునా? ఒక గన్ తీసుకోండి నా తరపు నుంచి. అది రైట్. 10 రెట్లు. అందుకనే నేను పంపించింది చూడు ఒకసారి. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ సినిమాలో ఏదో అర్థమైంది నాకు. అంటే అలాంటి ఈగిల్, అంటే ఆ గ్రిప్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అంతే గ్రిప్తో ఈయన సినిమా తీసుంటారు. అండ్ ఎలాగో మీరు ఆడియన్స్ని గ్రిప్లో పెట్టుకుంటారు. సో 10 times ఏంటి 100 times మీరు గ్రిప్లో పెట్టేసుకున్నారు కొన్ని ఏళ్ల నుంచి. రియల్లీ రవితేజ గారు, వీ లవ్ యువర్ స్క్రీన్ ప్రెజెన్స్, వీ లవ్ యువర్ ఎనర్జీ. అంటే బేసికలీ మీరు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మాకు ఇష్టం, అందుకని వి జస్ట్ లవ్ టు వాచ్ యూ. ఇప్పుడు ఓ విశ్వప్రసాద్ గారు, వెరీ హార్టీ వెల్కమ్ అండి. అండ్ ముందుగానే మీ కంగ్రాచులేషన్స్, ఈగిల్ లాంటి మంచి యాక్షన్ ప్యాక్డ్ మూవీని మాకు February 9th రిలీజ్ చేయబోతున్నారు. సో ఇందాకే మీ గురించి, మీ అసోసియేషన్ గురించి రవితేజ గారు చెప్పారు. ధమాకా, ఇప్పుడు ఇది, అండ్ నెక్స్ట్ అగైన్ కమింగ్. సో మిమ్మల్ని కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాము. హౌ ఇస్ ఇట్ విత్ రవితేజ గారు, వర్కింగ్ విత్ హిమ్ అండ్ హిస్ స్టైల్ ఆఫ్ వర్కింగ్? 3 సినిమాలు చేస్తామండి, దాని బట్టి తెలుసు అలా చేస్తూనే ఉండాలని. సో ఈ మూవీ డెఫినెట్గా మీకు ఒక మాస్ ఎంటర్టైనర్ విత్ స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుందండి. ఓకే, యా అదే ఇందాకటి నుంచి అందరూ చెప్తున్నారండి, కానీ మిగిలిందంతా కూడా తర్వాత థియేటర్లోనే చూసుకోండి అన్నట్టుగా అలా కొంచెం వదిలి అలా చెప్పి చెప్పకుండా అలా చెప్తూనే ఉన్నారు. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ జరిగినప్పుడు డైరెక్టర్ చాలా ఎక్సైటెడ్గా ఉంటారు, హీరో గారు ఆయన వర్క్ ఆయన చేస్తూ ఉంటారు. యాజ్ అ ప్రొడ్యూసర్ మీకేం నడుస్తూ ఉంటుందో తెలుసుకోవాలని. అంటే ఫైనల్ కాపీలోనే థియేటర్లో చూద్దాం అనుకుంటాను. సో ఓకే, అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే సార్ అక్కడ బాంబు అలాగే ఇప్పుడు అవసరం బాంబు పెంచారు అలాంటిది కాదు, బాంబు అవసరం కాదు. 1 more ఎందుకు 50,000 పోయింది రోయ్ అలాంటివి ఏమైనా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారా అని. ఆయనకి అలాంటిది ఏమీ లేదు. కానీ విశ్వప్రసాద్ గారు మిమ్మల్ని చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నారు, చాలా మంది ప్రేక్షకులు కూడా, మీరు ఇన్ని సినిమాల్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్న పేరు పెట్టినందుకు యూ హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైనింగ్ పీపుల్. సో మీకు ఈ ప్యాషన్ ఎలా వచ్చింది ఈ ఫిల్మ్స్ మీద? బికాజ్ యు ఆర్ అ టెక్ పర్సన్, కంప్లీట్లీ డిఫరెంట్. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలు మీరు ఎవ్రీ ఫ్రైడే చూసేవాళ్ళని తెలుసు నాకు. ఎవ్రీ థర్స్డే నైట్ ప్రీమియర్స్ అమెరికా అర్థమైంది. సో ఎలా అండి, హౌ డిడ్ దిస్ హ్యాపెన్? అంటే సినిమాలు చూడడం చిన్నప్పటి నుంచి అలవాటు అండి, చేయడం అన్నది అంటే ఒక టైంలో కలిసి వచ్చింది. అలా ఇందాక యాక్సిడెంట్ అన్నారు కదా, అది వన్ ఆఫ్ ది మేజర్ యాక్సిడెంట్ అది. కానీ సార్ ఆయన వాళ్ళు చేసే సినిమా మొత్తం చూడటానికి టైం సరిపోతూ ఉంటుంది. ఓకే నెక్స్ట్ ప్రొడక్షన్ పెట్టండి అంటే ఆయన చెప్పినట్టు ఒక సినిమా మీద ఇంకో సినిమా అలా ఓవర్లాప్ జరుగుతూనే ఉంది కదా మీకు. సో హౌ డూ యూ మేనేజ్ అండి? అంటే నేను మేనేజ్ చేయనండి. సో దాట్ వే యూ హ్యావ్ అదర్ లీడర్స్ హూ మేనేజ్. డెఫినెట్‌గా టీమ్ మేనేజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వి ఆర్ సీయింగ్ సో మెనీ మూవీస్ ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. థ్యాంక్ యూ సో మచ్. సో కార్తిక్ గారు, మీరు డైరెక్షన్ సినిమాటోగ్రఫీ కూడా మీరే చేశారు? లేదు మ్యామ్, ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు. ఓకే, కరమ్ చావ్లా అని, కమిల్ ప్లాకి అని పోలిష్ డిఓపి. ఓకే, అక్కడ టీం బల సరదా ఉండేది. సూపర్. సో వాళ్ళతో పాటు నేను కూడా చేశాను. స్పీడ్ వాళ్ళదంతా ప్రిసిషన్ అంతా టూ మచ్ ఉండేది. ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలు చాలా వరకు ఎండ్ చేసేటప్పుడు నెక్స్ట్ దాని సీక్వెల్ గురించో పార్ట్ 2 గురించో అలా లీడ్ ఇచ్చి వదులుతున్నారు. సో ఈగిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఓకే, ఆన్సర్ వచ్చేసింది. ఓకే, అర్థమైపోయింది. అంటే నెక్స్ట్ చెప్పండి, అంటే లాస్ట్ లో మీరే ఇలా పెడతారని నాకు అర్థమైంది. నిజంగానే లాస్ట్ లో ఆయనే చెప్తారు నాకు ఉందా లేదా అని. ఓకే, అంటే ఇలా ఉండొచ్చు అని కూడా చెప్తారు. ఇన్ఫాక్ట్ చిన్న డబ్బింగ్ కరెక్షన్ కూడా ఉంది, దీని తర్వాత అటు వెళ్తారా. బజర్ రౌండ్ నడుస్తోంది. ఇందాక ఒకటే క్వశ్చన్ అడిగాను, దాంట్లో నుంచి సెకండ్ క్వశ్చన్. ఈగిల్ ఐసైట్ మనిషి ఐసైట్ కన్నా ఎన్ని రెట్లు పవర్ఫుల్? ఎవరికి తెలిసిన వాళ్ళు బజర్ నొక్కండి. నా కిలోమీటర్స్ ఎన్ని రెట్లు అని చెప్పాలి. ఇది మోర్ రిలవెంట్ క్వశ్చన్ మ్యామ్ సినిమా కూడా. సో మా సినిమాకి ఈగిల్ టైటిల్ మేజర్ క్వాలిటీ సైట్ మేజర్ క్వాలిటీ అదే ఒక్కటి అడిగావు అమ్మా, పనికొచ్చే క్వశ్చన్. థ్యాంక్స్ అండి. అంటే 3 to 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఇట్ కెన్ స్పాట్ ఎ రాబిట్ అంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే 100th ఫ్లోర్ బిల్డింగ్ పై నుంచి మనిషి 1 రూపీ కాయిన్ గ్రౌండ్ మీద ఉన్న చూడగలిగితే ఎంతో కంపారిషన్ అది. దట్ ఇస్ ఐ గివ్ ఇట్ టు యు. కంగ్రాట్యులేషన్స్, ఇది మీరు గెలుచుకున్నారు. తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇస్తాను. ఆల్మోస్ట్ 8 రెట్లు ఎక్కువగా మనకన్నా చూడగలుగుతుందంట, అందుకనే చిన్న చిన్న చిక్స్ వాటిని కూడా పట్టుకెళ్ళిపోతుంది అనమాట దూరం నుంచి చూసి. అలాగే రవితేజ గారి క్యారెక్టర్ ని మీరు డిజైన్ చేసి ఉంటారని మేము అనుకుంటున్నాము. సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ కరెక్ట్ పవర్ఫుల్ అండ్ దగ్గరికి వచ్చారండి మీరు. నేను చాలా ఏళ్ల నుంచి ప్రేక్షకులకి దగ్గరగానే ఉన్నాను. సో ఈ కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్ విత్ రవితేజ గారిది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యులేషన్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ హెయిర్ స్టైలింగ్ అన్నిటితో చూడడానికి మేము అందరం రెడీ. ఒకటి బికాస్ ఆఫ్ రవితేజ గారిస్ ఎనర్జీ అండ్ అలాగే కార్తిక్ ఘట్టంనేని హీ హ్యాస్ డన్ సూర్య వర్సెస్ సూర్య లాంటి సినిమాలు అండ్ అలాగే చాలా సినిమాటోగ్రఫీ మూవీస్ బ్యూటిఫుల్గా చేశారు కాబట్టి ఇది కూడా అంతే యాక్షన్ ప్యాక్డ్గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో ఉండుంటుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఎంటర్టైన్ చేస్తారు అన్న నమ్మకం మాకుంది. సో వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కార్య అండ్ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మీకు కూడానండి. DAVI న్యూజిలాండ్లో ల్యాండ్ తెచ్చిపెట్టారు. DAVZA అండి, దేవ్జాండ్ గారు. థ్యాంక్ యూ నవదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు.